పోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. అవునా కాదా? అబద్ధాల కోరు అవునా కాదా? తమిళ్లు 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు. అదే జలగన్న పాలసీ. అలాంటి జలగ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బటన్ నొక్కుడు కార్యక్రమం. అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి, ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కరెంటు బిల్లు, ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? కరెంటు బిల్లు 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? నేనుంటే కరెంటు ధరలు పెరిగేటివా? మీకు 1000 రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇంకో పక్క 5 ఏళ్ళు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా? ఈరోజు కరెంటు కోతలున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మన నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? జలగన్నకు అవునా కాదా? కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఏమమ్మా పెరిగాయా? పప్పు పెరిగిందా? కూరగాయలు పెరిగాయా? చక్కెర పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? అన్నీ పెరిగిపోయినాయి. మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు. మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు. అవే నదులు, అదే ఇసుక, ఆ రోజు ఉచితం, ఈరోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది. అవునా కాదా? ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికే పరిస్థితి ఉందా మీకు? ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జిఎస్టి పెరిగింది, కేంద్ర నిధులు పెరిగాయి, కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాధుడు బాధుడే బాధుడు. ఒకటి కాదు, అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సమిక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి.
యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతన అవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు అమ్మలు అక్కలను అడుగుతున్నా, మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికీ ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్ లో విక్రమాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకు వెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్య షాప్ లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి, తమ్మితే ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు కానీ 2 కోట్లు వేసుకోవాలి. 250 ఆ లెక్కే చూసుకుంటే నెలకు 6,000 రూపాయలు